మరింత భారత భూమి తేహైల మనుష్య జన్మయారా జన్మ సార్థక కరికర పర ఉపకార భారత భూమి యందు జన్మించిన వానికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు సిగిన ప్రత్యక్షోపదేశములను అధ్యయనము కావించి ఆ విధముగా మానవ జీవితమునందు ఏమి కావించాలనో నిర్ణయించుకున్నటకు పూర్తి అవకాశము లభించుచున్నది. కనుక మానవుడు అన్ని ప్రతిపాదనలను విడిచి కేవలము శ్రీకృష్ణునే శరణు చొచ్చవలెను. అంతటి శ్రీకృష్ణుడు శీఘ్రమే అతని పూర్ణ బాధ్యతను చేపట్టి సమస్త పాపములను శమింపజేయును. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాశ్చః. కనుక స్వయముగా శ్రీకృష్ణుడే బోధించినట్లు ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తిని చేపట్టవలెను. మన్మనాభవ మద్భక్తో మధ్య జీమాం నమస్కురు. సర్వదా నన్నే చింతింపుము, నా భక్తుడవగము, నన్ను అర్చింపుము, నాకు నమస్కారము గావింపుము. ఇది చిన్నపిల్లివాడికైనను అత్యంత సులభమైనది. అయినచో ఈ మార్గము నెందుకు చేపట్టరాదు అనగా మనుజుడు కృష్ణోపదేశములను ఖచ్చితముగా పాటించుటకు యత్నించి భగవద్ రాజ్యమును చేరుటకు పూర్తిగా యోగ్యుడు కావలను. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అతడు నేరుగా కృష్ణునే చేరి ఆ దేవదేవుని సేవలో నియుక్తుడు కావలను. భారతవర్ష వాసులకు ఒసగబడిన మహదవకాశం ఇదియే. భగవద్ధామమును చేర యోగ్యుడైన వాడు శుభాశుభ కర్మ ఫలములకు బాధ్యుడు కాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనం మామూలుగా భారతవర్షంలో జన్మిస్తే మన యొక్క ఆయు పరిమాణము, మరి అదే దేవతాలోకాల్లో జన్మిస్తే మనకున్నటువంటి ఆయు పరిమాణము, లేదంటే బ్రహ్మలోకాల్లో జన్మిస్తే మనకున్నటువంటి ఆయు పరిమాణంలో చాలా తేడా ఉంటుంది. సో అంటే లక్షల కోట్ల సంవత్సరాల పాటు జీవిస్తాం మనం ఒకవేళ బ్రహ్మలోకంలో జన్మిస్తే. అంత పెద్ద ఆయు పరిమాణం కలిగి ఉన్నటువంటి మనము చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలా అంటే కాదు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవతలు చెప్తున్నారు. ఎందుకంట అంటే లక్షల సంవత్సరాల పాటు కోట్ల సంవత్సరాల పాటు మనము బ్రహ్మలోకంలో ఉండాలి. అంటే బ్రహ్మలోకంలో ఒకవేళ మనం జన్మ తీసుకుంటే అంటే అన్ని లక్షల సంవత్సరాల పాటు మనకు ముక్తి రాదు అని అర్థం. అదే మనము తక్కువ ఆయు పరిమాణంలో ఉన్నటువంటి జన్మ గనక మనం తీసుకోగలిగినట్లయితే, లోకంలో గనక మనం జన్మ తీసుకోగలిగినట్లయితే, తక్కువ ఆయు పరిమాణంలో అంటే చాలా శీఘ్రంగా మనము త్వరగా ముక్తిని సాధించవచ్చు. అంటే ముక్తిని సాధించడం అంటే శరీరాన్ని వదిలిన తర్వాత భగవద్ధామానికి వెళ్ళడం, అది ముక్తి. సో అలాంటప్పుడు శరీరాన్ని ఎంత త్వరగా వదిలితే అంత మంచిది. ఎంత ఎక్కువ కాలం ఈ శరీరంలో ఉంటే అంత ఎక్కువ కాలం భౌతిక లోకంలో, భౌతిక సాంగత్యంలో, లౌకికమైనటువంటి కర్మలు చేస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు చాలా భక్తి యోగంలోనే ఉన్నావు అనుకుందాం, భగవత్ బ్రహ్మలోకంలోనే భక్తి యోగంలోనే ఉన్నాము అని అనుకున్నాం, నష్టం ఏమిటి అనంటే అది కూడా భౌతిక లోకమే. ఆ భౌతిక లోకంలో నివసించేటువంటి వ్యక్తి కూడా అనేక సార్లు శరీరాన్ని వదలాలి, మళ్ళీ శరీరాన్ని పొందాలి ఒకవేళ ముక్తికి అర్హుడు కాకపోతే. అలాంటి భౌతిక విశ్వంలోనే భాగమైనటువంటి బ్రహ్మలోకంలో అన్ని వేల సంవత్సరాలు ఉండి ఈ అన్ని వేల సంవత్సరాల్లో ముక్తి పదంలోనే ఉందాము అనుకుందాం, భక్తి యోగాన్నే చేస్తున్నాము అని అనుకున్నాం. అయితే అంత ఎక్కువ సమయం పాటు భౌతిక లోకంలో ఉండడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే భౌతిక విషయంలో అంటే బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలలోనూ మాయ యొక్క ప్రభావం ఉంది. అందుకని బ్రహ్మదేవుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మోహితుడవుతారు. సో ఆయన కూడా బ్రహ్మలోకి వెళ్ళిపోతారు. ఆయన కూడా తన మనస్సును జయించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలా బ్రహ్మలోకంలో కూడా అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం చేస్తున్నది, మనం ఎంత భక్తి యోగంలో ఉన్నా కానీ మనం ఇంకా భౌతిక శరీరంలోనే ఉండి ఉన్నాం కాబట్టి, మాయ యొక్క సాంగత్యంలోనే ఎక్కువ కాలం ఉంటున్నాం కాబట్టి, ఎప్పుడైనా సరే భక్తిలోంచి పతనం చెంది మాయలోకి వచ్చేసి మనం ముక్తి మార్గాన్ని వదిలేసేటువంటి ప్రమాదం అనేటువంటిది ఉంది. అదే భక్తి యోగము నువ్వు బ్రహ్మలోకంలో ఉండి కాకుండా అదే భరతవర్షంలో ఉండి గనక చేసావనుకో, దాని ప్రయోజనం ఏమిటి అంటే, భరతవర్షంలో మనకున్నటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మనకి భగవద్గీత, భాగవతం లాంటి అత్యుత్తమమైనటువంటి గ్రంథాలను భగవంతుడు మనకు అందించి ఉన్నారు. సో ఈ భగవద్గీతలో భక్తిని ఎలా చేయాలి, ఎలా చేస్తే నువ్వు భగవద్ధామానికి వెళ్ళగలవు అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పారు. ఆ చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా ఈజీ ప్రాసెస్.
చాలా కష్టతరమైనటువంటి ప్రాసెస్ కూడా కాదు. మన్మనాభవ మద్భక్తో మాధ్యాచి మాం నమస్కురో, అంటే మనం ఎప్పుడూ కూడా నిరంతరము భగవంతుడి చింతనలో ఉండడము అనేటువంటిది బండలు మోసేటువంటి అంత కష్టమైన పని ఏం కాదు. లేదంటే ఏదో తపస్సులు చేయాల్సినటువంటి కష్టమైన పని ఏం కాదు. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఈ ఈజీ ప్రాసెస్ని కొద్ది కాలం పాటే మనము చేసి కూడా ముక్తి సాధించేటువంటి అవకాశం మనకి ఈ భరతవర్షంలో ఉంటే ఉంటుంది తప్ప అదే బ్రహ్మలోకంలో ఉన్నా కానీ ఉండదు అనేటువంటి విషయాన్ని మనకి దేవతలు తెలియచేస్తున్నారు. సో దేవతలకు అర్థమైంది మన లోకంలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్. మనకి స్వయంగా భగవానుడే ఇచ్చినటువంటి భగవద్గీత ఉంది, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పారు ఎలా ఉండాలని చెప్పారు, అలా ఉంటే మనము మోక్షాన్ని పొందగలము భగవద్ రాజ్యాన్ని పొందగలము అనేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది. సో కానీ మనము ఇక్కడ ఉండి మనం భగవద్గీతను మాత్రం చదవలేకపోతున్నాం, భగవద్గీతలో చెప్పిన విధంగా మనం ఉండలేకపోతున్నాం. సో ఆ విధంగా మనము భగవద్ రాజ్యాన్ని పొందలేకుండగా మనం మన యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోకుండానే మనము ఈ లోకాన్ని వదిలేస్తున్నాం. సో అది దురదృష్టం. అందుకనే భగవంతుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోతే మళ్ళీ మనము తిరిగి తిరిగి మళ్ళీ దేహాలను పొందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా కృష్ణుడు అర్జునుడితో తెలియచేయడం అనేటువంటిది జరిగింది. 24 నయత్ర వైకుంఠ కథా సుధా సుధాపగా న సాధవో భాగవతాస్తదాశ్రయాః నయత్ర యంగే శమక మహోత్సవ సురేష లోకోపి న వై స సేవ్యతాం చదన్మాతాజీ. హరే కృష్ణ. ఏచక భగవత్ కథ అనేది పవిత్ర గంగా నది ప్రవహింపదు మరియు అట్టి పుణ్య నదీ తటమున భగవత్ సేవలు నెలకొనిన భాగవతులు ఉండరు లేదా ఏచక భాగవుని ప్రీత్యర్థము సంకీర్తన యజ్ఞ మహోత్సవములు జరగవు అంటే ఈ యుగమునకు సంకీర్తన యజ్ఞమే విశేషంగా ప్రతిపాదింపబడినందున అట్టి ప్రదేశము మహోన్నత లోకమైనను బుద్ధిమంతుడు దాని యందు అభిరుచిని కలిగి ఉండడు. ఓకే. సో ఎక్కడైతే సంకీర్తన యజ్ఞం జరగదో, ఎక్కడైతే గంగానది లాంటి పవిత్రమైనటువంటి నదులు ఉండేటువంటి ప్రదేశం కాదో, అలాంటి ప్రదేశం ఒకవేళ సుఖాలకి నిలయమైనా సరే దాన్ని బుద్ధిమంతుడైన వాడు అంగీకరించడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు దేవతలు మాట్లాడుతున్నారు. చదవండి మాధవ్. శ్రీ చైతన్య మహాప్రభు భారతవర్షంలో అవతరించి బెంగాల్ రాష్ట్రమందలి అంటే నదియా జిల్లా నవద్వీపమున మహాప్రభుల వారి అవతరణ జరిగను కనుకని శ్రీల భక్తి వినోద ఠాకూరులు తెలిపినట్టుగా ఈ విశ్వం నందు ధరణి సర్వోత్తమ లోకమనియు ధరణిపై భారతవర్షం శ్రేష్టమనియు భారతవర్షం బెంగాల్ ఇంకనూ శ్రేష్టమనియు బెంగాల్ నదియా జిల్లా మరి ఇంత శ్రేష్టమనియు హరే కృష్ణ మహామంత్ర కీర్తనం అనే సంకీర్తన యజ్ఞమును ఆరంభించుట శ్రీ చైతన్య మహాప్రభు నవద్వీపం అవతరించుట వలన ఆ ప్రాంతము నదియా జిల్లాల అత్యంత మహోన్నతమనియు సారాంశ పరుకుబడినది. ఈ విషయమున శాస్త్రములు ఇట్లు పలికినవి కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగస్తపాశదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతిహి సుమేధసః. శ్రీ చైతన్యుడు ఎల్లప్పుడూ శ్రీ నిత్యానందుడు శ్రీ గదాధరుడు శ్రీ అద్వైతాచార్యుల వంటి అంతరంగికులను మరియు శ్రీవాసవ శ్రీవాసాది భక్త బృందమును కూడియును వారెల్లప్పుడూ కృష్ణామ సంకీర్తన కావ్యించును శ్రీకృష్ణుని కూర్చిన చర్చలో మునిగి ఉందరు కనుక విశ్వమందలన్ని స్థానముల కన్నను అది పరమోత్తమ స్థానము మహాప్రభుల వారి జన్మస్థలముకు ఆ ప్రాంతము అంటే మాయాపూర్ మా కృష్ణ చైతన్య సంఘము ఒక భవ్యమైన కేంద్రమును స్థాపించినది. జనులందరూ అచ్చడి పేగి నిరంతర సంకీర్తన యజ్ఞమును పాల్గొను మహదావకాశము నసుగుటకే అది నెలకొల్పబడినది. అచ్చట ఈ శ్లోకమున తెలుపబడినట్లుగా యజ్ఞేశమఖ మహోత్సవాహ సంకీర్తన యజ్ఞం నిర్వహింపబడుచు ఆధ్యాత్మిక ఆనందునకై అర్లు చాచు లక్షలాది జనులకు ప్రసాద వితరణం జరుగుతున్నది. వాస్తవము ఇది ఏ కృష్ణ చైతన్యోద్యమ కార్యము. చైతన్య భాగవతం దీన్ని ఇట్లు నిర్ధారణం చేయుచున్నది భగవత్ కథా ప్రచారం లేనిచో వైష్ణవుల జాడ కలరానిచో కృష్ణ భక్తిని విస్తరింపచేసిన ఉత్సవములు లేనిచో అది స్వర్గలోకమైన మంజుడు దాన్ని వాంఛింపరాదు. గాలి చొరన్నటి తల్లి గర్భమున
ముడుచుకొని నిరంతరం వచించుటయే ఉత్తమమే అగును. ఎలయన జీవుడు ఎచ్చట భగవత్ శరణారవిందమును తలుచుకొనగలడు. భగవంతుని పాద పద్మములను తలుచుకున్నటకు అవకాశం లేనట్టు ప్రదేశమున నివసించుట కన్నను అది సర్వోత్తమము. భగవంతుని తలుచుకోలేని హేయమక ప్రదేశమున నాకు జన్మ కలగరాదని నేను ప్రార్థించుచున్నాను. సంకీర్తన యజ్ఞమును ఆవిష్కరించింది శ్రీ చైతన్య మహాప్రభే కనుక ఆయన ప్రీత్యర్థము సంకీర్తన యజ్ఞం చేయువాడు మిక్కిలి ధన్యుడని చైతన్య చరితామృతమునందు కృష్ణదాస కవిరాజ గోస్వామి పలికిరి. అట్టి వ్యక్తి పరిపూర్ణమగు మేధస్సు కలవాడు కాగా ఇతరులందరినూ అవిచ్ఛయంగా నిలిచిన వారే ఉన్నారు. వేదవాంగ్మయమున తెలపబడిన సర్వ యజ్ఞముల సంకీర్తన యజ్ఞము సర్వశ్రేష్టము. నూరు అశ్వమేధ యాగములు కూడా ఒక సంకీర్తన యజ్ఞములకు సరిపోవులవు. శ్రీ చైతన్య చరితామృత గంధ్రకర్త అభిప్రాయం అనుసరించి సంకీర్తన యజ్ఞములకు బదులు ఏవో ఇతర యజ్ఞములు చేసేది వాడు పాషాండుడు అనబడును. అట్టివాడు యమరాజు శిక్షకు గురి కావలసి ఏ ఉండును. అశ్వమేధ యాగము ఇతర పుణ్య కార్యముల వల్ల సంకీర్తన యజ్ఞము కూడా ఒక పుణ్య కార్యమని తలంచడి మాయావాదులు పలువురు కలరు. కానీ అది ఒక నామాపరాధము. మాయావాదులు ఏ విధముగా తలచినప్పటికీ నారాయణ నామోస్తరణము ఇతర నామోస్తరణం ఏనాడును సమానం కావు. హరే కృష్ణుడు. సో ఇక్కడ దేవతలు పలికినటువంటి భారతవర్షం గురించి దేవతలు పలికినటువంటి మాట ఏమిటి అనంటే, భారతవర్షంలో భక్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి భారతవర్షంలో పవిత్రమైనటువంటి గంగానది ప్రవహిస్తుంది. ఇంకొకటి, భారతవర్షంలో సంకీర్తన యజ్ఞం చేస్తారు. అంటే భక్తులు ఎక్కువగా ఉంటారు, భారతవర్షంలో సంకీర్తన యజ్ఞం చేస్తారు. అంటే ఒక పవిత్రమైనటువంటి గంగానది ఉన్న ప్రదేశము, భగవంతుడు యొక్క కీర్తన జరిగేటువంటి ప్రదేశము ఏదైనా ఉంది అని అంటే అది భారతవర్షం. సో అలాంటి భారతవర్షాన్ని, అంటే ఎందుకు భారతవర్షం అంత గొప్పది, స్వర్గలోకం కంటే గొప్పది, బ్రహ్మలోకం కంటే గొప్పది అని అంటే, భారతవర్షంలో భగవంతుణ్ణి కీర్తించేటువంటి అవకాశం ఉంది. సో అలా కీర్తించేటువంటి అవకాశం లేనటువంటి ప్రదేశం అనేటువంటిది జన్మ తీసుకోవాలి అనుకోవడం అనేటువంటిది దురదృష్టం. సో మనకి అలాంటి ఒక అవకాశాన్ని మనకి చైతన్య మహాప్రభువు కూడా కల్పించారు. అందుకనే మరి భారతవర్షాన్నే తీసుకుంటే భారతవర్షంలో మరి అన్ని ప్రదేశాల్లో ఇలాంటి సంకీర్తన జరుగుతుందా అంటే జరగట్లేదు. సో అందుకనే భారతవర్షం అదృష్టమే, భారతవర్షంలో జన్మించడం అదృష్టమే, భారతవర్షం గొప్ప వర్షమే. కానీ భారతవర్షంలో కూడా ఎక్కడైతే సంకీర్తన యజ్ఞం జరుగుతుంటుందో అక్కడ ఇంకా గొప్పది. అందుకనే బెంగాల్ రాష్ట్రం అనేటువంటిది భారతవర్షం మొత్తంలో కూడా ఇంకా గొప్పది. ఎందుకు అనంటే బెంగాల్ రాష్ట్రంలోనే మాయాపూర్ ఉంది కాబట్టి. సో మాయాపూర్లో 24 గంటలు 365 రోజులు సంకీర్తన యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. సంకీర్తన అనేటువంటిది ఆపిన క్షణం కూడా ఉండదు. సో ఆ విధంగా అలాంటి ప్రదేశాల్లో జన్మ తీసుకోవడం అనేటువంటిది ఇంకా గొప్పది. అలాంటి ప్రదేశాల్లో మనం నివసించడం కూడా చాలా గొప్ప విషయం. సో అందుకనే మన సంకీర్తన యజ్ఞము అనేటువంటిది ఎక్కడ జరుగుతుందో అక్కడ గొప్ప ప్రదేశము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సో అలా కాకుండా సంకీర్తన యజ్ఞము అనేటువంటిది మాయావాదులు చెప్పినట్లు కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు సంకీర్తన యజ్ఞం జరిగే ప్రదేశం ఎందుకు గొప్పది అంటున్నారు, ఎందుకు గొప్పది అంటున్నారు అంటే ఆ ప్రదేశంలో ఉంటే భక్తి యోగంలో ఉండొచ్చు, ఆ ప్రదేశంలో ఉంటే ముక్తి సాధించవచ్చు అనేటువంటిది. అంతే తప్ప సంకీర్తన చేయడం వల్ల పుణ్యం వస్తుందని కాదు. ఎందుకంటే దేవతలు ఆల్రెడీ పుణ్యాలు చేసి దేవతాలోకాల్లో ఉన్నారు. సో వాళ్ళు పుణ్యం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే ముక్తిని పొందలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. అలాంటి ముక్తి ఈజీగా పొందగలగడం ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది అని అంటే భారతవర్షంలో జన్మిస్తే సాధ్యమవుతుంది అని అంటున్నారు. కానీ మాయావాదులు ఏమంటున్నారు, మీరు ఏవో యజ్ఞాలు చేసినా ఏవో తపస్సులు చేసినా వచ్చేటువంటి ఫలితం, అంటే అది అశ్వమేధ యజ్ఞమే కావచ్చు లేకపోతే ఇంకా ఏదో యజ్ఞాలే కావచ్చు, ఏ యజ్ఞం చేసినా కానీ మీకు పుణ్యం వస్తుంది అనేటువంటి విషయం చెప్తారు. సో అలానే సంకీర్తన యజ్ఞం కూడా, సంకీర్తన యజ్ఞం చేస్తే కూడా పుణ్యం వస్తుంది అని అంటారు. సంకీర్తన యజ్ఞం చేస్తే పుణ్యం రాదు, సంకీర్తన యజ్ఞం చేస్తే ముక్తి వస్తుంది. సో ఒకవేళ సంకీర్తన యజ్ఞాన్ని మనం పుణ్యం కోసం చేస్తున్నాము అనేటువంటి భావనలో మనం చేసినా కానీ అది మనం చేస్తున్నటువంటి అపరాధం. కాబట్టి సంకీర్తన యజ్ఞం చేయడం అనేటువంటిది పుణ్యము అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. అందుకనే మనకి నామాపరాధాల్లో సంకీర్తన యజ్ఞము అనేటువంటిది కర్మకాండలో ఒక భాగము అనుకోవటం కూడా అపరాధము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయటం అనేటువంటిది
ఉంది నామాపరాధాలు. నామాపరాధాలు ఏమి ఎక్కడి నుంచి తీసుకొచ్చినాయి అంటే పద్మపురాణం నుంచి తీసుకొచ్చినాయి నామాపరాధాలు. సో నామాపరాధాలు ఎవరో మన ఆచార్యులు రాసింది, లేకపోతే మన వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎవరో రాసినవి కాదు నామాపరాధాలు. సో నామాపరాధాలు పద్మపురాణంలో చెప్పబడినటువంటి శివుడు చెప్పినటువంటి విషయాలు అవన్నీ. సో ఆ విషయాలని మనము నామాపరాధాలను ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటున్నాం. ఎందుకు అంటే నామాన్ని ఉచ్చరించేటప్పుడు ఎలాంటి అపరాధాలు మనం చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం గమనించి మనం నామాన్ని జపం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి నామం జపం చేయటము అనేటువంటిది కర్మకాండలో భాగం కాదు. ఒకవేళ కర్మకాండలో భాగం అంటే పుణ్యం కోసం చేస్తున్నాను అనేటువంటి భావనలో చేస్తే నామం యొక్క ఫలం మనము పొందలేము. కాబట్టి నామ ఉచ్చారణ అనేటువంటిది మనకి ముక్తిని తీసుకొస్తుంది, కానీ మాయావాదులు చెప్పినట్లు పుణ్యాన్ని తీసుకురాదు. ఓకే, 25వ శ్లోకం. ప్రాప్తాన్ రుజాతిం త్విహమే చ జంతవో నవయ్యతేర్న పునర్భవాయతే భూయో వనౌకా ఇవ యాంతి బంధనం. సుజాత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. జన్మ కర్మ ఫలముల నుండి మనుజుని భక్తిని గావించినట్టి భక్తి యోగమును నిర్వహించుటకు భారతవర్షము యోగ్యమగు స్థావరమును పరిస్థితులను కలగజేయుచున్నది. సంకీర్తన యజ్ఞమును చేయుటకై యోగ్యమగు దేహాంగములతో భారతవర్షం నందు మానవ జన్మను పొందిన భక్తి యోగమును చేపట్టని వాడు వల నుండి తప్పించుకొని నిర్లక్ష్యము వలన తిరిగి పోయవాని పాశమునకు బద్ధమయ్యడి పశుపక్షాదులను నిక్కముగా పోలును. సో దేవతలు ఏం చెప్తున్నారు చూడండి, భారత వర్షంలో పుట్టడం చాలా అదృష్టం, భారత వర్షంలో పుడితే భక్తి యోగంలో ఉండే అవకాశం ఉంది, అలాంటి అవకాశాన్ని పొంది ఉన్నటువంటి అలాంటి అవకాశం ఎందుకు వస్తుంది అని అంటే మనకున్నటువంటి ఇంద్రియాలు అలా ఉన్నాయి. సో మనకున్నటువంటి భౌతిక శరీరము అలా ఉంది, భక్తి చేయటానికి అనువైనటువంటి శరీరాన్ని మనం కలిగి ఉన్నాం, భక్తి చేయటానికి అనువైనటువంటి మేధస్సుని మనం కలిగి ఉన్నాం, భగవంతుడు మనకి అందించినటువంటి శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగేటువంటి బుద్ధి మనకుంది, అలాంటి బ్రెయిన్ మనకి ఇచ్చాడు భగవంతుడు. కానీ అలాంటి అవకాశం పొందినటువంటి మనము అలాంటి ప్రదేశాల్లో జన్మించి కూడా మనం ఒకవేళ భక్తి యోగంలో లేకపోతే మనం చాలా దురదృష్టవంతులు. ఎలా చెప్తున్నారు చూడండి, ఒకవేళ అంటే ఇప్పుడు మన భారతవర్షంలో జన్మించడము అని అంటే ఎవరైనా బంధిస్తుంటే ఆ బంధించినటువంటి బంధనం నుంచి విడిపోయి బయటికి తప్పించుకొని వచ్చినట్లు అనమాట మనం. అంటే ముక్తి పొందేటువంటి మార్గాన్ని ఎవరైనా ఆపుతుంటే ఆపేటువంటి ప్రయత్నం నుంచి తప్పించుకొని బయటపడినటువంటి వాళ్ళం మనం, అంటే ముక్తి పొందడానికి చాలా దగ్గరలో ఉన్నాం. దాన్ని మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వలలో పడినటువంటి బోయవాడి వలకి చిక్కుబడినటువంటి పశువు లేకపోతే పక్షి ఏ విధంగా అయితే ఆ వలలో నుంచి తప్పించుకొని వస్తుందో అలా అనమాట. మనం కూడా బంధింపబడేటువంటి ప్రదేశం నుంచి తప్పించుకొని వచ్చేసాము, కానీ బయటకు వచ్చి మళ్ళీ మనము ఇంకొక బోయవాడి చేతికి దొరికిపోయినట్లు అయిపోయింది. ఒకవేళ కనుక మనము భక్తి యోగంలో లేకపోతే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే చదవండి మాతాజీ. భాష్యము భారతవర్షమునందు శ్రవణ కీర్తనాదులను కీర్తనాదులను కూడిన సంకీర్తనాయమును గాని వందనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మనివేదన నివేదనమనడి అంశములను కూడిన ఇతర భక్తి విధానములను గాని మనదుడు సులభముగా నిర్వహింపగలడు. ఇతర పలు తీర్థక్షేత్ర దర్శనమునకు అతనికి అవకాశం ఉన్నది. వాణిలో ముఖ్యమైనవి శ్రీ చైతన్యుల జన్మస్థలమగు నవద్వీపము శ్రీకృష్ణుని జన్మస్థలము బృందావనము ప్రధానమైనవి. అన్యాభిలాష రహితులకు
విశుద్ధ భక్తులు అనగా జ్ఞాభిలాష శూన్య జ్ఞాన కర్మ ధ్యానావృతం అచ్చట భక్తి యోగమును కొనసాగించు చందుడు. ఆ విధముగా మనుజుడు భవబంధము నుండి బయటపడగలడు. జ్ఞాన కర్మాది ఇతర మార్గములు దాని కొరకు అంతగా లాభదాయకములు కావు. పుణ్యకర్మ ద్వారా మనుజుడు ఉన్నత లోకములను చేరగలడు. జ్ఞానకాండ చే అతడు సాయుధ్యముక్తిని పడయగలడు. కానీ సాయుధ్యముక్తిని అనగా నిరాకార బ్రహ్మములు లీనమగుట పడిసిన పెమ్మటయు జీవుడు తిరిగి పతనము చెందగలడు. కనుక అది నిత్యముగా లాభదాయకము కాదు. ఇక స్వర్గలోకము నుండి పతనమన్నది నిత్యమైన విషయమే. కనుక ప్రతి ఒక్కరూ భగవద్ధామమునకు పెడలుటకే యాంతి మధ్యాదినోపిమం యత్నించవలను. లేనిచో మానవులకు పశుపక్షాదులకు భేదమే లేదు. పశుపక్షాదులకు కూడా స్వాతంత్ర్యం ఉన్నది. కానీ నీచ జన్మ కారణమున అవి దానిని ఉపయోగించుకొనదాలవు. కానీ భారతవర్షం ముందు జన్మించిన నరుడు అట్లు కాక తన కొసగబడిన సమస్త సౌకర్యములను వినియోగించుకొని యజ్ఞపూర్ణుడగు భక్తునిగా భగవద్ధామమున చేయగలను. కృష్ణ చైతన్యోద్యమం యొక్క అత్యంత ప్రధానమైన విషయం ఏదియే భారతేతర పరిశ్రమల వారికి భౌతిక భోగమునకు సౌకర్యములు ఉండవచ్చును. కానీ కృష్ణ భక్తిని చేపట్టడి అవకాశము మాత్రం లేదు. కనుక భారతవర్షమున నరజన్మను పొందినవాడు తొలుత తాను శ్రీకృష్ణుని అక్షనని అనుభూతమనర్చుకొని పిదప తానెరిగిన కృష్ణ సంబంధమైన విజ్ఞానమును ప్రపంచమంతటను ప్రచారము కావింపవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో భారతవర్షంలో పుట్టినటువంటి జనులు భక్తి చేస్తారు అనేటువంటి విషయం చెప్పారు. సో ఒకవేళ మనం గనక భారతవర్షంలో పుట్టి కూడా భక్తి చేయకపోతే పశుపక్షాదులతో సమానమే అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే కృష్ణ భక్తిని చేయడం వలన ఏం జరుగుతుంది అని అంటే పుణ్యం కంటే గొప్ప విషయం జరుగుతుంది. అంటే పుణ్యాలు చేస్తే మనకు ఓన్లీ స్వర్గలోకాలు వస్తాయేమో కానీ భక్తి చేస్తే మనకి ముక్తి వస్తుంది. ముక్తి పొందడం మాత్రమే మనకి లక్ష్యంగా భక్తి ఉండాలి తప్ప ఏదో పుణ్యం పొందడం కోసం లేకపోతే స్వర్గలోక సుఖాలు పొందడం కోసం అనేటువంటి భావంలో మన యొక్క భక్తి అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఒకవేళ మనం స్వర్గలోకానికి వెళ్ళినా కానీ పతనం చెందుతాము, దేవీదేవతల లోకాలకి వెళ్ళినా కానీ పతనం చెందుతాము. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, సాయుధ్య ముక్తిని పొందినా కానీ పతనం చెందుతాం. సో ఇది అనేక రకాలు దహమాలకి అనేక రకాలుగా మనము ముక్తిని పొందుతున్నాము అనేటువంటి భావనలో మనం ఉంటాం. అంటే దేవ స్వర్గలోకానికి వెళ్ళడం కూడా ముక్తి అని కొంతకాలం పాటు మనం అనుకున్నాం. అలా కాకుండా ఉత్తమ లోకాలు ఇంకా స్వర్గలోకం కంటే పైన ఉన్నటువంటి బ్రహ్మలోకం వరకు వెళ్ళడం కూడా ముక్తి అని అనుకున్నాం. ఇంకా నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం కూడా ఒక రకమైనటువంటి ముక్తి అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఏ లోకానికి వెళ్ళినా ఏ విధంగా అయితే తిరిగి వస్తామో అదేవిధంగా నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళినా కానీ తిరిగి వస్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. కాకపోతే దేవతా లోకాల్లోకి వెళ్తే ఒక 1000 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తామేమో, బ్రహ్మలోకానికి వెళ్తే ఒక కొన్ని 1,00,000 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తామేమో, కానీ అదే నువ్వు నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోతే ఇంకా కొన్ని 1,00,000 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాం. కానీ తిరిగి రావడం అనేటువంటిది ఖాయం. ఈ కొన్ని 1,00,000 సంవత్సరాల పాటు నిరాకార బ్రహ్మంలో ఉండడము అనేటువంటి దాన్నే మనం ముక్తి అని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా సంవత్సరాల పాటు ఉంటున్నాం కాబట్టి ఇక మనం ఇంకా అంటే మనకి దరిదాపుల్లో మనం రాము మళ్ళీ తిరిగి రాము అని అనుకుంటున్నాం కాబట్టి అంత ఎక్కువ కాలం పాటు ఉండేటువంటి దాన్ని మనం ముక్తి అని అనుకుంటున్నాం. కానీ నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళినటువంటి నిరాకార బ్రహ్మంలో లీనమైనటువంటి అంటే సాయుధ్య ముక్తిని పొందినటువంటి ఎవరైనా సరే తిరిగి మళ్ళీ ఈ భౌతిక లోకానికి రావాల్సిందే, మళ్ళీ వాళ్ళ యొక్క కర్మలు చేయాల్సిందే. సో ఆ విధంగా మనము ఈ భౌతిక విషయంలోనే ఇరుక్కుపోకుండా ఉండడం కోసమే కృష్ణ చైతన్య ఉద్యమం ద్వారా మనము కృష్ణుని యొక్క భక్తిని ఏ విధంగా అయితే సాధన చేస్తున్నామో అలా చేయటం ద్వారా మనము భవబంధాల నుంచి విముక్తులము ఈజీగా అవ్వచ్చు అనేటువంటి విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ తెలియచేస్తున్నారు. ఓకే, ఇంకొకటి
భారతవర్షంలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి లాభం ఏమిటి అని అంటే మనకి వృందావనం ఉంది భారతవర్షంలో, ఇంకొకటి మాయాపూర్ నవద్వీప్ ధామం ఉంది. సో ఈ రెండు నవద్వీప్ ఈ రెండు ధామాలు ఏవైతే ఉన్నాయో, అంటే నవద్వీప్ ధామం అయితే వృందావనం అయితే ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ఇంకా జన్మించడం అనేటువంటిది ఇంకా ఉత్తమమైంది. కనీసం మనం జన్మించలేకపోయాము, కనీసం మన జీవిత కాలంలో ఒకసారైనా సరే వృందావనానికి నవద్వీప్ ధామానికి వెళ్ళి రావడం అనేటువంటిది అతి ఆవశ్యకమైనటువంటి విషయం. సో ఒక్కసారైనా వెళ్ళి రావాలి నవద్వీప్ ధామానికి లేకపోతే వృందావనానికి. సాధ్యమైతే మన రిటైర్మెంట్ వయసు అయిపోయిన తర్వాత ఇక మనం భౌతికంగా చేయాల్సినటువంటి బాధ్యతలు ఏమో లేకపోతే కనుక అలాంటి నవద్వీప్ ధామంలోనో లేకపోతే బృందావనంలోనో రిటైర్మెంట్ లైఫ్ని గడపడం అనేటువంటిది ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే మనకి ఎలాగూ అక్కడ పుట్టేటువంటి అవకాశం రాలేదు. అక్కడ పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు, కానీ మనం ఇక్కడ పుట్టాము కానీ మనకు తెలుసుకున్నాం అక్కడ అలాంటి ఒక గొప్ప ప్రదేశంలో జన్మించడం అంటే కృష్ణుడు పుట్టినటువంటి ప్రదేశం, చైతన్య మహాప్రభువు పుట్టినటువంటి ప్రదేశం, అలాంటి పుట్టినటువంటి భగవంతుడే అవతరించినటువంటి ప్రదేశంలో మనం జన్మ తీసుకోలేకపోయినా కనీసం కొంతకాలం మనం నివసించేటువంటి అవకాశాన్ని మాత్రం మనం కోల్పోకుండా మన యొక్క జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే కనుక మనకి ముక్తి తప్పకుండా వస్తుంది. ఓకే హరే కృష్ణ ప్రభు. తొమ్మిది ద్వీపాలు ఉంటాయి. ఒక్కళ్ళు మాట్లాడండి ప్రభుజీ. సత్యవతి, నవద్వీప ద్వారం అంటే తొమ్మిది ఉంటాయా ప్రభుజీ ద్వీపాలు? అవును మాతాజీ, తొమ్మిది ద్వీపాలు. ఏమేంటి ప్రభుజీ అవి? పేర్లు ఉన్నాయి మాతాజీ, నేను తర్వాత మీకు పంపిస్తాను. సరే, బుక్ అందులో ఒకటి మాయాపుర ప్రభుజీ. అందులో ఒకటి మాయాపుర, అందులో ఒకటి మాయాపుర్, ఒక ద్వీపంలో మాయాపుర్ ఉంది. అంటే అది ఒక ఫ్లవర్ లా ఉంటుంది, పద్మం లా ఉంటుంది, మొత్తం మధ్యలో మాయాపుర్ ఉంటుంది, చుట్టూ తొమ్మిది ద్వీపాలు ఉంటాయి. వాటర్ ఉంటాయి. అవును, గంగానది. గంగానది ఒకసారి చెప్పండి ప్రభుజీ. అయితే ఈసారి అయితే మాయాపూర్ వెళ్తే మనం చూసి రావచ్చా ప్రభుజీ? ఒకటి రెండు చూసి రావచ్చా? అన్ని ద్వీపాలు చూసి రావచ్చు. ఓ, దగ్గరలోనే ఉంటాయా ప్రభుజీ? అవునవును, ఒక ద్వీపం నుంచి ఇంకొక ద్వీపంలోకి బోటు మీద వెళ్ళచ్చు. ఓహో, ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. మీరు వెళ్ళొచ్చారు ప్రభుజీ మొన్న అన్ని ద్వీపాలు? అవునవును, రెండు సార్లు వెళ్ళాము అన్ని ద్వీపాలు. ప్రభుజీ ఓకే, 26వ శ్లోకం చూద్దాం. కొంతమంది కొన్ని ద్వీపాలకి వెళ్ళి కొన్ని ద్వీపాలకి వెళ్లకుండా వస్తారు, కానీ వీలైతే అన్ని ద్వీపాలు చూసి రావడం మంచిది. వన్ డేలో కావు, కనీసం 3-4 డేస్. యై శ్రద్ధయా బర్హిషి భాగశో హవీర్. నిరుక్తమిష్టం విధి మంత్ర వస్తుతః. ఏకః ప్రదజ్ను ప్రదజ్నామభిర్ ఆహుతో ముధా. గృహ్ణాతి పూర్వః స్వయమాశిషాం ప్రభుః. మంగ తయారు మాతాజీ, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భారత వర్షమునందు ఇంద్ర చంద్ర సూర్యాది దేవతలను దేవదేవునితో నియమితైన లోకపాలు విడివిడిగా అర్పించి పలువురు ఆరాధకులు కలరు. దేవకారాధకులు ఆ దేవతలను పర్వతత్వం యొక్క అంశాలను భావించి హవిస్సులను అర్పించారు. కనుక భగవంతుడు వారు అసగిన హవిస్సులను స్వీకరించి కోరికలను తీర్చి క్రమంగా వారికి నిజమైన ప్రామాణిక భక్తి యోగ స్థితికి చేర్చును. దేవదేవుడు పూర్ణుడు కనుక దేవారాధనకు కేవలం తన దిహ్యదేవమునందు అంశనే అర్పించినను వారు మనోరథులను అతడు తీర్చివేయును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఒక నిమిషం మాతాజీ, ఇక్కడ దేవతారాధకుల గురించి మాట్లాడుతున్నాం. ఓకే,
సో భారతవర్షంలో చాలామంది దేవతారాధకులు ఉన్నారు. సో దేవతారాధకులకి జరిగేటువంటి లాభం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. దేవతారాధులకి ఏమీ, దేవతారాధకులకి ఏమీ ముక్తి రాదు. సో ఇక్కడ చూడండి, అనేక మంది దేవతలు ఉన్నారు. ఈ అనేక మంది దేవతలు అందరూ కూడా భగవంతుడితోటి నియమింపబడ్డారు. ఎందుకు నియమింపబడ్డారు అని అంటే లోకపాలన కోసం. కొంతమంది కొంతమంది కొన్ని కొన్ని దేవతలను పూజిస్తూ ఉంటారు. ఇంద్రుణ్ణి కొంతమంది, చంద్రుణ్ణి కొంతమంది, సూర్యుడిని కొంతమంది, ఈ విధంగా పూజిస్తూ ఉంటారు. అయితే మనం పూజించేటప్పుడు భావన ఎలా ఉండాలి అంటే, వీళ్ళందరూ కూడా భగవంతుడితో నియమింపబడ్డటువంటి భగవంతుడి యొక్క సేవకులు అనేటువంటి భావనలో ఉండాలి మనం. భగవంతుడి యొక్క సేవకులకు మ్యూట్ చేయండి మాతాజీ అందరూ ప్లీజ్ దయచేసి. హరే కృష్ణ. ఓకే, సో ఇలా భగవంతుడి యొక్క సేవకులు, సేవకులుగా నియమితులు అయినటువంటి వారుగా మనం భావించి వారికి సేవ చేస్తాం. అలా చేయకుండా కొంతమంది అలా చేస్తారు, కొంతమంది ఏవో భౌతికమైనటువంటి కోరికలను తీర్చడం, తీర్చుకోవడం కోసం కూడా చేస్తారు. మరి అయితే భగవంతుడు దేవతలకు చేసేటువంటి ఆరాధనను కూడా స్వీకరిస్తున్నారు. మనకి భగవద్గీతలో ఒక శ్లోకంలో వస్తుంది, పరోక్షంగా దేవతారాధన చేసేటువంటి వాళ్ళు పరోక్షంగా నాకు సేవ చేసినట్లే అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే పరోక్షంగా సేవ చేయటానికి, ప్రత్యక్షంగా సేవ చేయటానికి తేడా ఉంది. పరోక్షంగా సేవ చేస్తే ఏమవుతుంది అని అంటే మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి కోరికలు తీరుతాయి. అదే ప్రత్యక్షమైనటువంటి సేవ చేస్తే మనకి ముక్తి వస్తుంది, భగవంతుడు మనల్ని తన ధామానికి తీసుకువెళ్తారు. తిరిగి మళ్ళీ జన్మ మృత్యు చక్రంలో మనము పడాల్సినటువంటి అవసరం లేకుండగా ఆయన మనల్ని ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అయితే పరోక్షంగా కూడా సేవ చేయనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఎవరైతే పరోక్షమైనటువంటి సేవ చేస్తారు అంటే దేవతల ద్వారా సేవ చేస్తారో వాళ్ళకి భగవంతుడు సేవ వలన కలిగేటువంటి లాభం వాళ్ళకి తెలియదు కాబట్టి, భగవంతుడికి చేసేటువంటి అర్చన వలన కలిగేటువంటి లాభం వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళు దేవీదేవతల ఆరాధనలే అంతిమమైనటువంటి లక్ష్యముని మనం చేకూర్చగలవు, భౌతికమైనటువంటి సుఖాలను పొందడమే గొప్ప విషయము అనేటువంటి భావనలో వాళ్ళు చేస్తున్నటువంటి పూజలు పురస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన వాళ్ళు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా భగవంతుడే గొప్పవాడు, భగవంతుడికి ఆరాధన చేయటమే మనకి ముక్తి వస్తుంది అనేటువంటి స్థాయికి తెలుసుకునేంత వరకు వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే దేవీదేవతల ఆరాధన చేసేటువంటి వాళ్ళు స్లో స్లోగా స్లో స్లోగా కృష్ణ భగవానుడి ఆరాధన చేసే స్థాయికి ఎదుగుతారు. అది ఒక జన్మలో కష్టం, కొన్ని జన్మల పాటు జరుగుతుంది. అలా కొన్ని జన్మల పాటు దేవీదేవతల ఆరాధన చేసినటువంటి వ్యక్తి కృష్ణుని ఆరాధన స్థాయికి వెళ్తాడు. అందుకని మనకి కృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా తెలియజేస్తున్నారు, అనేక జన్మల తర్వాతనే నా దగ్గరికి వస్తారు, అనేక జన్మల తర్వాతనే నా పాద పద్మాలను ఆశ్రయిస్తారు, అనేక జన్మల తర్వాతనే వాళ్ళకి నేను దేవాది దేవుణ్ణి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని నాకు భక్తియుత సేవ చేయటం అనేటువంటిది ఆరంభిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి ఎందుకు ఇంతమంది ఉండి కూడా ఎందుకు కృష్ణ భక్తిని చేయట్లేదు అని అంటే, అనేక జన్మల సమయం తర్వాత మాత్రమే వాళ్ళకి కృష్ణ భక్తి వస్తుంది. సో మనం ఎన్నో జన్మల నుంచి మనం ఎన్నో పుణ్యాలు చేసి ఎంతోమంది దేవతలకు పూజలు చేసి ఉండవచ్చు. అందుకనే మనకి ఈరోజు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకి కల్పించి కృష్ణ భక్తిని చేసేటువంటి ఒక అవకాశం మనం పొందగలిగాము కృష్ణుడి యొక్క కరుణ వల్ల. సో ఈ విధంగా దేవతలు కూడా చెప్తున్నారు, దేవీ దేవతలు ద్వారా కోరికలను తీర్చుకుని వాళ్ళు కూడా సత్వగుణంలో ఉండి ఆ తర్వాత శుద్ధ భక్తిని చేసేటువంటి స్థాయికి వాళ్ళు కూడా వస్తారు, అందుకు కృష్ణుడే సహాయం చేస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుది. శ్రీపాదవారి భాష్యం. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, మహాత్మానస్తు మాం పార్థం దైవీ ప్రకృతి మాశ్రిత భజంత నన్య మనసా జ్ఞాత్వ భూతాదిమవ్యయం. ఓ పృథుకుమార, భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రం దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఇందురు. వారు నన్ను ఆదియును అవ్యుడను దేవదేవునిగా నిరింగుచ్చటయే నా భక్తియుత సేవలో సంపూర్ణముగా నిమగ్నై ఉందరు. మహాత్ములకు వారు కేవలం దేవదేవునే అర్పితురు, కానీ ఇతరులు అంటే వారు కూడా కొన్ని మార్లు మహాత్మునినే పిలువబడుదురు. ఆ దేవదేవుని ఏకత్వేన పృథక్తేన భావములను అర్పితురు. వారు దేవత అనగా వారు దేవతలను
శ్రీకృష్ణుని వివిధాంగములుగా అంగీకరించి నానా విధములకు వరములను పడేట వరకు అర్పింతురు. ఆ దేవతారాధకులు కృష్ణానుగ్రహమున తమ వాంఛిత పరమును పొందినప్పటికీ భగవద్గీత యందు కృతజ్ఞానులు అంటే అల్పజ్ఞులను వర్ణింపబడిది. తన వివిధ దేహాంగముల ద్వారా పరోక్షముగా అర్చనను శ్రీకృష్ణుడు కోరలేదు. ప్రత్యక్షమగు భక్తియుత సేవనే ఆ దేవుడు కోరియును. కనుక శ్రీ మద్భాగవతం నందు తెలుపబడినట్లు త్రివేణ భక్తియుగేన యుజేత పురుషం పరం తీవ్రము భక్తియోగముననే ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని అర్పించే భక్తుడు అతిశీఘ్రముగా దివ్య పదం చేరగలడు. అయినను దేవతలను భగవాన్ వివిధ దేహాంగములను అర్పించే వారును తమ కోరికలను పొందగలరు. ఎలయనా దేవుడు సమస్త ఆశీస్సులకు వరదానములకు ఆది ప్రభువు కదా. ఎవడేని ఒక విశేషముకు వరమును కోరిన చోదాన్ని తీర్చుట శ్రీకృష్ణునికి ఏమాత్రము కఠిన కార్యము కాదు. హరే కృష్ణ. సో చాలా మంది దైవీ ప్రకృతిని ఆశ్రయించి వాళ్ళు భగవంతుడికి పరోక్షమైనటువంటి పూజలను చేస్తున్నారు. అంటే దేవదేవునికి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షమైనటువంటి పూజలు చేస్తున్నారు. ఈ పరోక్షమైనటువంటి పూజలను భగవంతుడు కోరుకోవట్లేదు, భగవంతుడు ప్రత్యక్షమైనటువంటి పూజనే కోరుకుంటున్నారు. అయితే భగవంతుడు మనకి భగవద్గీతలో ఏం చెప్పారు అని అంటే, ఇలా పరోక్షమైనటువంటి పూజలు చేసేటువంటి వ్యక్తుల గురించి గొప్ప తెలివిగల వాళ్ళు అని మాట్లాడలేదు. వాళ్ళు అజ్ఞానులు అనేటువంటి విషయం చెప్పారు. వాళ్ళు అల్పజ్ఞులు అంటే కొంచెం బుద్ధి తక్కువగా ఉన్నవాళ్ళు అని అర్థం. ఓకే, సో ఎవరికైతే తెలివితేటలు లేవో వాళ్ళు దేవీ దేవతల దగ్గరికి వెళ్తారు, ఎవరికైతే తెలివితేటలు ఉన్నాయో వాళ్ళు కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్తారు. సో ఆ విషయాన్ని స్వయంగా కృష్ణుడే భగవద్గీతలో మనకి తెలియచేశారు. అయితే పాపం కృష్ణ భగవానుడు మాత్రం తన బిడ్డలు కదా, దేవీదేవతల దగ్గరికి వెళ్ళినా కానీ దేవీదేవతలు అంటే ఎవరు? ఆయన శరీరంలో అంగాలే. ఎందుకంటే ఆయన శరీరం విశ్వరూపాన్ని చూపించినప్పుడు శరీరంలో ఇతర దేవీదేవతలు అందరూ కూడా ఆయన శరీరంలో భాగంగానే మనకి చూపించడం అనేటువంటి జరుగుతుంది. అంటే దేవీదేవతల శరీరంలో ఉన్నటువంటి ఇతర భాగాలన్నీ ఏ విధంగా అయితే శరీరానికి సేవ చేస్తాయో ఆ విధంగా దేవీదేవతలు అందరూ కూడా భగవంతుడికి సేవ చేస్తారు. అలాంటి శరీర అవయవాలు అయినటువంటి దేవీదేవతలకు పూజ చేయటం అనేటువంటిది పరోక్షంగా భగవంతుడికి సేవ చేస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఏదో భౌతికమైనటువంటి కోరికలను కోరుకొని ఉన్నారు. కాబట్టి ఆ కోరికలను తీర్చడం కోసం భగవంతుడు వాళ్ళకి అనుగ్రహం ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. తప్పనిసరి అయి వీళ్ళకి ఇంకా భగవంతుని దేవాదిదేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకునేటువంటి స్థాయి లేదు, కానీ వాళ్ళకి ఆ వరాలు తీర్చడం వల్ల స్లో స్లోగా వాళ్ళు భక్తిలో ముందుకి వచ్చి ఇంకా కృష్ణుడే దేవాదిదేవుడు అని తెలుసుకొని పూర్తిగా భక్తి యోగాన్ని ప్రత్యక్షంగా చేయగలిగేటువంటి స్థాయికి వాళ్ళు రాగలుగుతారు. సో అలా చేయటము కోసమే భగవంతుడు వాళ్ళ యొక్క కోరికలను తీరుస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే దేవతల ద్వారా మనం ఏదైనా కోరికలను పొందుతున్నా మనకి వస్తున్నటువంటి ఆ కోరిక, ఆ తీరుతున్నటువంటి ఆ కోరిక స్వయంగా కృష్ణ భగవానుడు తీరిస్తేనే తప్ప మనకి తీరడం లేదు. సత్యం దిశత్యర్థితం అర్థితో నృణాం. స్వయం విధత్తే భజతామనిచ్చితాం. ఇచ్చాపిధానం నిజపాద పల్లవం. రాధారాణి మాతాజీ చదువుతారా. హరే కృష్ణ. సకామ భావనతో తనను ఆశ్రయించు భక్తుని కోరికలను భగవానుడు తీర్చినను. ఏ వరదానము భక్తుల్ని మరలా మరలా వరములు అడుగునట్టు చేయినో దానిని ఆ దేవదేవుడు వసగడు. అయినను సమస్తావిష్టములను తీర్చేడి తన పాద పద్మాశ్రయమును మాత్రం అతడు ఆ భక్తుడు వాంఛింపకనే ఇష్టపూర్వకంగా వసగను. అదే అతని విశేషానుగ్రహమై ఉన్నది. ఓకే, సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఒకవేళ మనం సకామకర్మ చేసామనుకోండి, సకామకర్మ అంటే ఏమిటి? వేదాలలో చెప్పబడినటువంటి విధంగా కర్మలు చేయటం, అది కూడా మనము
పూజలు ఎందుకు చేస్తాము, లేకపోతే భక్తి ఎందుకు చేస్తాము అని అంటే ఏదో కోరికను తీర్చుకోవడం కోసం మనం చేస్తాం భక్తి. అది సకామకర్మ. అంటే కోరికను తీర్చుకోవడం కోసం చేయబడేటువంటి భక్తి ఏదైతే ఉందో అది సకామకర్మ. సో అలాంటి సకామకర్మలు చేయడం వల్ల భగవంతుడు మన కోరికల్ని తీరుస్తారు. ఎప్పుడు తీరుస్తారు అంటే ఒకవేళ వీడికి ఈ కోరిక తీరిస్తే ఈ కోరికతో సంతృప్తి పడతాడు అని అనుకుంటే తీరుస్తారు. అలా కాకుండా వీడికి ఒకసారి కోరిక తీరిస్తే వీడు మళ్ళీ వచ్చి మళ్ళీ అదే అడుగుతాడు, లేదా మళ్ళీ ఇంకోటి అడుగుతాడు, మళ్ళీ ఇంకోటి అడుగుతాడు, మళ్ళీ ఇంకోటి అడుగుతాడు అని అనుకుంటే మాత్రం తీర్చరు. అంటే కోరిక తీరితే భక్తిలోకి రావాలి. కోరిక ఒకటి తీరితే ఇంకొక కోరిక కోరుకునేటట్టు ఉండకూడదు మన భక్తి. భగవంతుడు మనకి కోరిక తీరుస్తారు, ఎప్పుడు తీరుస్తారు అని అంటే మనము కూడా ఆ కోరికను తీర్చుకోవడం వల్ల మనం సంతుష్టులమయ్యి భక్తిని చేయగలగాలి. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే భగవంతుడు కోరికలు తీర్చడం అనేటువంటిది జరుగుతుంది. అలా అలా కాకపోతే భగవంతుడు కోరికలు తీర్చరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకొకటి, అన్ని అభీష్టాలని తీర్చేటువంటి ఆయన, ఆయన యొక్క పాద పద్మాలను ఆశ్రయించటము అనేటువంటిది మాత్రం ఆయన కోరుకోకపోయినా కానీ ఇచ్చేస్తారు. మిగిలినవన్నీ కోరుకుంటే ఇస్తున్నారు. సో కోరికలు తీర్చడము అనేటువంటిది వాళ్ళు కోరుకుంటున్నారు, భగవంతుడు ఇస్తున్నారు. కానీ ఎవరండి ఇంకొకరికి నేను సేవకుడుగా మారాలి అని కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. అయినా సరే భగవంతుడు ఆ కోరికని, ఆ కోరిక లేకపోయినా కానీ భగవంతుడు చాలా ఈజీగా దాన్ని ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చదివేది నేను. రాధారాణి మాతాజీ మ్యూట్ చేయండి. ఒక నిమిషం. సో మన మీద విశేషమైనటువంటి అనుగ్రహం ఎందుకు ఉంటుంది భగవంతుడికి అంటే, మనము భౌతికమైనటువంటి కోరికలు ఉన్నా కానీ మనము అది భగవంతుడి దగ్గరికే వెళ్ళి భగవంతుడినే కోరుకోవడం అనేటువంటిది ఉంది చూసారా, అది చాలా గొప్ప విషయం. అందుకనే భౌతికమైనటువంటి కోరికలు ఉన్న వాళ్ళు కూడా కృష్ణుని ఆరాధన చేయాలి, కృష్ణుడినే కోరుకోవాలి. దానివల్ల కృష్ణుడు మనకి ఇచ్చేటువంటి బోనస్ కోరిక, బోనస్ విషయం ఏమిటి అని అంటే మనకి భక్తి యోగాన్ని అందిస్తారు. ఓకే మాతాజీ, నెక్స్ట్ చదవండి మాతాజీ. రాధారాణి మాతాజీ చదవండి, మీట్లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భాష్యం, తడిచిన శ్లోకం పేర్కొనబడిన భక్తులు సకాములే భగవంతుని ఆశ్రయించరు, కానీ అట్టి వారు ఏ విధముగా ఆ కోరికల నుండి బయటపడుతురో ఈ శ్లోకము వివరించుతున్నది. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 2వ స్కందం 3వ అధ్యాయం 10న ఇట్లు ఉపదేశించున్నది. అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారతి తీవ్రేణ భక్తి యోగేన యజదా పురుషం పరం. సమస్త మగు భౌతిక కోరికలతో నిండియున్నను భౌతిక కోరిక లేనియును లేకున్నను లేదా ముక్తిని వాంఛించినను ధారాల మగు బుద్ధి కలిగిన వాడు అన్ని విధముల పరమపురుషుణ్ణే అర్చించవలెను. ఆ ప్రకారం భక్తుని కోరికలన్నీ తీరుటేగాక శ్రీకృష్ణ పాదార వింద సేవరతికి అన్యమైన కోరిక లేనటువంటి శుభదినము కూడా అరదించగలదు. ఏదో ఒక కోరికతో భగవత్సేవలో నెలకొని వాడు సకామ భక్తుడు అనబడును. ఎటువంటి కోరికలు లేకుండా భక్తుని సేవించేవాడు అకామ భక్తుడు అనబడును. శ్రీకృష్ణుడు ఎంతటి కరుణామయుడు అనగా సకామ భక్తుణ్ణి అకామ భక్తునిగా భక్తునిగా మార్చివేయును. విశుద్ధ భక్తుడు అంటే అకామ భక్తుడు కేవలం భగవత్ చరణారవింద సేవలోనే సంతృప్తి చెందును. ఈ విషయమున భగవద్గీత 6వ అధ్యాయం 22 యందు యం లబ్ధ చాపరం లవ లాభం మన్యతే నదికం తతః, మనుజుడు భగవత్పాద పద్మ సేవలో నియుక్తుడైనచో మరియే ఇతరమును కోరడని ధృవపరపబడినది. సకామ భక్తుని ఎడను శ్రీకృష్ణుడు ఎంతటి కరుణామయుడు ఇండుననగా ఏదో ఒక రోజు అతడు అకామ భక్తుడ గురీతిగా కోరికలను తీర్చుతుండును. ఉదాహరణకు భక్త ధ్రువుడు తన తండ్రి రాజ్యం కన్నను మహోన్నతమగు రాజ్యమును పొందేడి కోరికతో భక్తునిగా అయ్యను. కానీ చివరకు అతడు అకామ భక్తునిగానే స్వామి కృతార్థోస్మి వరం నా యాచే, హే ప్రభు నీ పాద పద్మ సేవతోనే నేను కృతార్థుడనైతిని, ఇక నా కెట్టి వరముతోని అవసరం లేదు అని భగవంతునితో పలికెను. చిన్న పిల్లవాడు తెలియక ఏదో మలిన పదార్థమును నోట్లో పెట్టుకునినప్పుడు తల్లిదండ్రులు దానిని తీసివేసి కోవా బిళ్ళను మరి ఏదైనా మిఠాయినో ఇవ్వడం సర్వసామాన్యమే. భౌతిక వరదానములను కోరేడి భక్తులు అట్టి చిన్నపిల్లలు వంటి వారు. అంతటా పరమ కరుణామయుడు భగవానుడు వారి ఎందలి భౌతిక వాంఛలను తొలగించి
మహోన్నత వరంను వారి కొసగను. కనుకనే భౌతిక కోరికలకైనను మనుజుడు భగవంతుని తప్ప అన్యుణ్ణి అర్చించరాదు. సమస్త కోరికలను ఈడేర్చుకొని చివరకు భగవద్ధామమునకు వెళ్ళినట్లుగా అతడు కేవలం శ్రీకృష్ణుని సేవ ఎందే పూర్తిగా నెలకొనగలను. ఈ విషయం చైతన్య చరితామృతము మధ్యలీల 22వ స్కంద 37వ అధ్యాయము 39-41 నందు ఇట్లు వివరింపబడినది. అన్యకామి భక్తుడు కృష్ణ పాదారవింద సేవ కన్నను అన్యమైన దారిని కోరినప్పటికీ యది కరే కృష్ణ భజన కృష్ణ సేవలో నీకుడయుచో నా మాగి తేహ కృష్ణ తారే దేన స్వచరణ. అతడు కోరినప్పటికీ శ్రీకృష్ణుడు తన పాదపద్ద ఆశ్రయములను వసగలరు. కృష్ణ కహే శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను ఆమ బాధే ఆ భక్తుడు నా సేవలోనే నిలిచి ఉన్నాడు. మాగే విషయ సుఖ కానీ ఇంద్రియ సుఖభోగమును కోరుతున్నాడు. అమృత చాడి విషమాగే అట్టి భక్తుడు అమృతమునకు బదులు విషమును అడుగునట్టివాడు. ఏ ఈ భడా మూర్ఖ అది అతని మూర్ఖత్వము అమి విజ్ఞ కానీ ఇది నాకు తెలిసినదే. ఏ ఈ మూర్ఖ విషయ కేనే దివ అట్టి మూర్ఖునకు నేనెందుకు విషయ భోగము నొసగవలను. స్వచరణామృత అతనికి నా పాదపద్మాశ్రయము నొసుగుట ఉత్తమము. విషయ బల బులాయిబ అతడు సమస్త భౌతిక కోరికలు మరుచునట్లుగా చేసేదను. కామలాగి కృష్ణ భజే మనిషి ఇంద్రియ భోగార్థము కృష్ణ సేవలో నిలిచినతో పాయ కృష్ణ రసే చివరకు కృష్ణ పద్మసేవే వారు చినే ఫలముగా పొందును. కామచాడి దాస హైతే హయ అభిలాషే అంత అతడు సమస్త భౌతిక వాంఛలను విడనాడి నిత్య కృష్ణ దాసుడు కాగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు చెప్పినటువంటి మాటలు మధ్యలీలలో నుంచి తీసుకుని రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇంతకుముందు మనం చెప్పిన విషయమే భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఒకవేళ మనకి సకామ కర్మగానే భక్తిని చేసినా కానీ భగవంతుడు మనల్ని అకామ కర్ముడుగా మారుస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భౌతికమైనటువంటి కోరికలతోటి మనం భక్తిని మొదలు పెడితే అది కూడా దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మొదలు పెడితే దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మన భౌతికమైనటువంటి కోరికలను తీరుస్తూ భవిష్యత్తులో మనకు భౌతికమైనటువంటి కోరికే లేకుండా చేస్తారు, శుద్ధ భక్తి చేసే విధంగా మారుస్తారు మనల్ని. ఆ విషయాన్ని మనకి మొత్తం ఈ యొక్క చైతన్య చరితామృతంలో చెప్పబడినటువంటి శ్లోకంలో ఒక్కొక్క పదానికి మీనింగ్ తోటి మనకు అదే విషయాన్ని తెలియజేస్తున్నారు అనమాట. సో వీనికి భౌతిక కోరికలు తీర్చిన తర్వాత ఇంకా ఈయనకి భౌతిక కోరికలు కావాలి అనేటువంటి ఆలోచనే రాకుండా భగవంతుడు వాళ్ళకి తయారు చేసి వాళ్ళు భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించడంలో ఉన్నటువంటి ఆనందం కంటే ఇంకా గొప్ప ఆనందం ఇంకా లేదు అనే విధంగా వాళ్ళ యొక్క మనసుని మార్చేస్తారు. సో అప్పుడు వాళ్ళు శుద్ధ భక్తులుగా మారి భగవంతుడి పాదచరణాల వద్దనే వాళ్ళు ఉండడంలో సంతోషాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. మిగిలినటువంటి భౌతిక వాంఛలన్నీ కూడా పోతాయి, నిత్యంగా కృష్ణ దాసుడుగా మారిపోతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. యద్యత్ర నః స్వర్గము సుభావశేషితం స్విష్టస్య సుప్తస్య కృతస్య శోభనం వర్షే హరిర్యద్భజతాంశం తనోతి రామారావు ప్రభుజీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. అనుష్ఠానము పుణ్యకర్మలు యజ్ఞములు వేదాధ్యయనముల వలననే మేము ప్రస్తుతము స్వర్గవాసము చేయుచున్నాము. కానీ ఏదో ఒక రోజు మా జీవితము ఇచ్చట అంతము కానున్నది. అప్పుడు మా పుణ్యములో కొంత భాగము మిగిలి ఉన్నచో శ్రీహరి పాదపద్మములను తలచునట్లుగా భారతవర్షమున మానవ జన్మము కలుగువలని ప్రార్థించుచున్నాము. పరమ కరుణామయుడు ఆ దేవదేవుడు భారతవర్షమునకు స్వయముగా అరుదించి తద్వారవాసుల భాగ్యమును పొందింపజేయుచుండును.
సో దేవతలు ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన చూడండి, దేవతలు కూడా భారతవర్షంలో జన్మించాలి అని కోరుకుంటున్నారు. మనకి దేవతలు కోరుకునేటువంటి కోరికలు మనకు ఆల్రెడీ తీరిపోయాయి, అంటే మనం భారతవర్షంలో జన్మించాము. కానీ భారతవర్షంలో జన్మించిన మనం ఏమనుకుంటున్నాం అంటే దేవతా లోకాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆ జ్ఞానాన్ని మర్చిపోయాం. దేవతా లోకాల్లో ఉంటే మనకి ఏమీ లాభం లేదు అనేటువంటి విషయాన్ని దేవతలే అనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. కానీ మనం ఆ దేవతలకే పూజలు చేస్తున్నాం. ఏ దేవతలైతే భగవంతుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నారు, మేము భారతవర్షంలో జన్మిస్తే నీకు భక్తి యోగం చేసి ముక్తిని పొంది నీ నీ ధామానికి రాగలుగుతాము, కానీ మేము ఇక్కడే ఉంటే మేము పొందలేము, కాబట్టి మా పుణ్యఫలాలన్నీ తరిగిపోయిన తర్వాత మేము ఎట్లాగూ భౌతిక లోకానికి వెళ్ళాలి, మేము ఎట్లాగూ భూలోకానికి వెళ్ళాలి. కానీ భూలోకంలోకి వెళ్ళినప్పుడు ఏ అమెరికాలోనో ఏ ఆఫ్రికాలోనో ఏ ఐరోపాలోనో కాకుండా కనీసంగా భారతదేశంలో జన్మించే అవకాశం ఇవ్వు అని వాళ్ళు ప్రార్థిస్తున్నారు దేవతలు. సో చూడండి, మనం ఏ దేవతలకైతే పూజిస్తున్నామో ఆ దేవతలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. సో ఆ దేవతలందరూ కూడా మనలా జన్మించాలి అని కోరుకుంటున్నారు, కాబట్టి మనం మూర్ఖత్వంతో మనకి ఇవ్వబడినటువంటి జన్మని వృధా చేసుకోకుండా దేవీ దేవతల ఆరాధనలో మనము భక్తిని చేయకుండా మనం వృధా చేసుకోవద్దు. భగవంతుడికి భక్తియుత సేవ చేసి దేవతలు పొందినటువంటి స్థానాన్ని కంటే గొప్ప స్థానాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. చదవండి ప్రభుజీ. భాష్యము: పుణ్యఫలము వలననే జీవుడు స్వర్గలోకమును బడయుచుండును, కానీ భగవద్గీత క్షీణే పుణ్యే మత్స్యలోకం విశస్తి విశంతి అందు తెలుపబడినట్టు ఆ లోకముల నుండి జీవుడు మత్స్యలోకమునకు రావలసే ఉండును. పుణ్య పరిపాకం కరిగిపోయినప్పుడు దేవతలు కూడా ధరణికి అనుదించి సామాన్య మానవులు వలె పనిచేయవలసి ఉండును. అయినను తమ పుణ్యములో కొద్ది భాగము శేషించి ఉన్నతో భారతవర్షమును నరజన్మము కలగవలనని దేవతలు వాంఛింతురు. అనగా భారతవర్షమున మానవ జన్మను బడయుటకు జీవుడు దేవతల కన్నను అధికముగా పుణ్యమును మూటగట్టుకుని ఉండవలను. ఇక్కడ మనుజుడు సహజముగానే భక్తి భావనాయుతుడై ఉండును. ఒకవేళ అతడు మరింత భక్తి యోగమును కొనసాగించినచో కృష్ణ అనుగ్రహమున భక్తి యందు పరిపూర్ణుడై పరమ భాగ్యోదయము కలిగిన వాడవును. చివరకు అతడు సులభముగా భగవద్ధామమునకు చెనగలడు. దేవతలు భారతవర్షమునకు రాగూడునని వేద సారస్వతమున పెక్కుచోట తెలుపబడినది. మూర్ఖుడగు వాడు పుణ్యఫలము చే స్వర్గలోకముల కేగూరును ఆ స్వర్గవాసులకు దేవతలు మాత్రము భారతవర్షమునకు వచ్చి కృష్ణ భక్తిని సులభముగా నిర్వహింపగలిగిన మానవ జన్మను పడయగూరుదురు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు పదే పదే ఇట్టు పలికిరి: భారత భూమితే హైల మనుష్య జన్మ యార జన్మ సార్థ కకరి కరపరి ఉపకార. భారతవర్షమును నరజన్మ బడసిన వానికి కృష్ణ భక్తి భావమును పెంపొందించుకున్నటకు విశేష అధికారం ఉన్నది. కనుక ఇక్కడ జన్మించి ఉన్నవారు శాస్త్రముల నుండి గురువు నుండి ఉపదేశమును బడసి కృష్ణ భావనాయుతులగుటకై శ్రీ చైతన్య మహాప్రభుల వారి ప్రత్యేక అనుగ్రహమునకు పాత్రులు కావలసి ఉన్నది. కృష్ణ భక్తి యొక్క పూర్ణ లాభమును బడసిన వాడు భగవద్ధామమునకు వెడలును. అనగా యాంతి మధ్యాజినోప్తిమాం. కనుకనే సమస్త మానవాడికి ఈ మహదవకాశము నొసగుటకై కృష్ణ చైతన్య సంఘము ప్రపంచమంతటను అనేక కేంద్రములను ఆరంభించున్నది. దానివలన విశుద్ధ భక్తుల సాంగత్యమును బడయుటకు కృష్ణ సంబంధ విజ్ఞానము తెలుసుకున్నటకు చివరగా భగవద్ధామమునకు వెడలుటకు జనులకు అవకాశం కలుగుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో దేవతలే ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు, కాబట్టి మనం దేవతా లోకాలకి వెళ్ళాలి అని కోరుకోవద్దు. అలా ఒకవేళ కోరుకుంటే మనం మూర్ఖులము. అలా కాకుండా మనకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి సాధువుల యొక్క, ఇక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క, ఇక్కడ ఇవ్వబడినటువంటి శాస్త్రాల యొక్క లాభాన్ని మనము పొంది ఆ లాభం ద్వారా మనము కృష్ణ భక్తిని చేయడానికి ఉపయోగపడాలి. కృష్ణ చైతన్య సంఘం ఏదైతే ఉందో, ఈ ఇస్కాన్ సంస్థ చేస్తున్నటువంటి పని అదే. ఎవరైతే ఇస్కాన్లో భాగమవుతారో, ఏ విధంగా మనం ఈ మానవ శరీరాన్ని ఉపయోగించుకుని ముక్తి మార్గంలోకి వెళ్ళొచ్చో తెలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సంస్థ. సో అలాంటి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉంది అని అంటే అది ఓన్లీ కృష్ణ చైతన్య సంఘం మాత్రమే. సో అలాంటి సంఘంలో భాగస్థులమై మనం కూడా విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళి
ఆ శాస్త్రం యొక్క లేకపోతే భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీత భాగవతం భాగవతాల యొక్క సారాన్ని అర్థం చేసుకొని మనం కూడా మన యొక్క భారతవర్షంలో జన్మించినటువంటి జన్మ యొక్క సార్థకతను చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాను. 29:30 జంబూద్వీపస్య చ రాజన్ జంబూద్వీపస్య చ రాజన్ ఉపద్వీపానష్టౌ హైక ఉపదిశంతి సగరాత్మ జైరశ్వాన్వేషణ ఇమాం మహీం పరితో నికనద్భిరుప కల్పితాన్ తద్యతా స్వర్ణ ప్రస్థశ్చంద్ర శుక్లా ఆవర్తనో రమణకో మందరహిణ సింహలో లంకేతి గౌరీ మాతజీ చదువుతారా? నీలనారాయణ మాతజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదవగలరా మీరు ప్రభుజీ? ఎన్న శ్లోకం ప్రభుజీ? ఇప్పుడు ఛార్జింగ్ కోసం లేసాను. అది 30 మాతజీ 30. ఓకే ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, జంబూద్వీపమునకు చుట్టూ 8 ఉపద్వీపములు కలవని పండితులు పలుకుదురు. సగరుని తనయులు అశ్వము కొరకు ప్రపంచమంతటను అన్వేషించుచు భూమిని అన్ని వైపులా త్రవ్వుట వలన ఆ 8 ఉపద్వీపములు ఏర్పడినవి. స్వర్ణప్రస్థము, చంద్రశుక్లము, ఆవర్తనము, రమణకము, మందరహరిణము, పాంచజన్యము, సింహలము, లంక అనునవి వాని నామములు. భాష్యము శ్రీల ప్రభుపాదకి జై. దేవతలు కోరెడి విషయమును గూర్చి కూర్మ పురాణమున ఇట్లు చెప్పబడినది. అనధికారినో దేవాహ స్వర్గస్థ భారతోద్భవం వాంఛన్యాత్మ విమోక్షార్థం ఉద్రేకార్థేది కారిణః. దేవతలు స్వర్గమునందు మహోన్నత స్థానములలో నెలకొనినప్పటికీ ధరణి పైన గల భారతవర్షమునకు చేరగోరుదురు. దేవతలైనను భారతవర్షమున నివసించుటకు అనర్హులని ఈ విషయము సూచించుచున్నది. కనుక భారతవర్షమున నరజన్మను బడిసియు కుక్కలు పిల్లలు పిల్లుల వలె కాలమును వెళ్ళదీయుచు జన్మలాభమును బడయని వారు నిక్కముగా మందభాగ్యులే. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇంకా ఇప్పుడు జంబుద్వీపం వరకు ఇక్కడ చెప్పాము. జంబుద్వీపంలో భారతవర్షం గురించి ఇప్పటి వరకు చెప్పడం అనేటువంటి జరిగింది. భారతవర్షం యొక్క గొప్పతనాన్ని దేవతలు కూడా కీర్తించడం అనేటువంటి జరిగింది. సో అయితే ఇంకా ఏం చెప్తున్నారు అంటే జంబూద్వీపం చుట్టూ, అంటే ఇప్పుడు మనకి జంబూద్వీపంలో ఉన్నటువంటి 9 వర్షాలు కాకుండా జంబూద్వీపం చుట్టూ కూడా ఇంకా కొన్ని ఉపవర్షాలు అనేటువంటివి ఉన్నాయి. అవి 8 ఉపవర్షాలు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆ 8 ఉపవర్షాలు ఎలా ఏర్పడ్డాయి అంటే సగరుడు యొక్క పుత్రులు వారు కోల్పోయినటువంటి అశ్వాన్ని వెతుకుతూ ఈ భూమికి చేసినటువంటి ఈ యొక్క తవ్వడం అనేటువంటిది ఏదైతే చేశారో ఆ త్రవ్వడం వల్ల ఇంకా కొన్ని ఉపవర్షాలుగా తయారవడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఆ ఉపవర్షాలకి పేరు ఇచ్చారు. అందులో ఒకటి లంక, శ్రీలంక. ఓకే, అది కాకుండా శ్రీలంక కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. వాటి పేర్లు ఏం చెప్పారండి అంటే ఇక్కడ స్వర్ణప్రస్థము, చంద్రశుక్లము, ఆవర్తనము, రమణకము, మందరహరిణము, పాంచజన్యము, సింహళము, లంక అనేటువంటివి ఈ 8 వర్షాల యొక్క ఉపవర్షాల యొక్క పేర్లు. ఏవం తవ భారతోత్తమా. జంబూద్వీప వర్ష విభాగో యతోపదేశం ఉపవర్ణిత ఇతి.
లక్ష్మణ్ రావు గురించి చదువుతారా? హరే కృష్ణ, లక్ష్మణ్ రావు గురించి చదువుతారా? హరే కృష్ణ. భరతవంశ శ్రేష్ఠుడా పరీక్షన్ మహారాజా భరతవర్షమును గూర్చి దాని పక్కన గల ద్వీపమును గూర్చి నేను విన్నదంతయు నీకు వివరించి తిని ఆ ద్వీపములన్నీయును కల్పియే జంబూ ద్వీపమైనది. శ్రీ భాగవత్ శ్రీమద్ భాగవతంలోని జంబూ ద్వీప వివరణము అను పంచమ స్కందము నందలి 19వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో పరీక్షన్ మహారాజ్కి సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి విషయం ఇప్పటి వరకు కూడా నేను మీకు జంబూ ద్వీపం గురించి వివరించాను. సో ఈ భారతవర్షం గురించి, దాని పక్కన ఉన్నటువంటి ఇతర ద్వీపాల గురించి, వీటన్నిటినీ కలిపి జంబూ ద్వీపం అంటారు. సో ఈ జంబూ ద్వీపం యొక్క వివరణ ఇప్పటి వరకు చేశాను అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇక్కడతోటి మనకి 19 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి 20వ అధ్యాయం చూద్దాం. 20వ అధ్యాయం విశ్వరచనము. సో విశ్వరచనములు అంటే మిగిలినటువంటి ప్రదేశం కూడా ఏ విధంగా తయారైంది అనేటువంటిది మనకి ఇందులో రావడం అనేటువంటిది జరుగుతుంది. విశ్వరచనము అయిపోయిన తర్వాత మనకి ఇది సూర్యగమనం, సూర్యుడు ఏ విధంగా తిరుగుతూ ఉంటారు, ఇది ఇంకా బాగుంటుందండి. సూర్యగమనం అనేటువంటి చాప్టర్ 21వ అధ్యాయం. సో ఏ విధంగా ఇతర ఇతర పర్వతాల నుంచి ఇటు ఉత్తరం నుంచి దక్షిణానికి ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి విషయం, లేకపోతే దక్షిణం నుంచి ఉత్తరానికి సూర్యుడి యొక్క గమనము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయంలో వస్తుంది. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ప్రభుజీ, ఇక్కడ సగరుని తన ఇల్లు అనేసి అంటున్నారు, ఎవరు ప్రభుజీ? అది మనకి ఇందులో స్టోరీ రాలేదు మాతాజీ, తర్వాత వస్తుందేమో తెలీదు. సో వాళ్ళు మామూలుగా వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ అశ్వాన్ని కోల్పోతే వాళ్ళు మొత్తం భూమిని తవ్వడం అనేటువంటిది జరిగిందంట. సో అది తర్వాత స్కంధంలో ఎక్కడైనా వస్తుందేమో చూద్దాం మాతాజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మనం ఎంత ధనీలం ప్రభుజీ, ఈ జంబుద్వీపులను భరతవర్షంలో జన్మించాము. జన్మించి మన జీవితం అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, అసలు మనం చేయవలసిందేంటి, అసలు నిజస్థితి ఏంటి అనేది భగవద్గీత భాగవత శ్రవణం ద్వారా మేము చాలా బాగా తెలుసుకోగలుగుతున్నాం ప్రభుజీ. ఆ భగవంతునికి మీకు నిజంగా సర్వదా రుణపడి ఉన్నాం ప్రభుజీ. అసలు ఈ మార్గంలోకి వచ్చి ఇవన్నీ కూడా తెలుసుకోవడం ద్వారా మేము ఎంత ఆనందాన్ని పొందుతున్నామంటే, ఇంకా జీవితం యొక్క శేషకాలాన్ని నిజంగా మనం ఏ విధంగా మనం జీవితాన్ని నడపాలి, ఆ అసలు మన అంతిమ లక్ష్యం ఏంటి, ఆ దేవతలు కూడా ఈ భరతవర్షం మీద జన్మించాలని అంత ఉవ్విళ్ళూరుతున్నారంటే మనం ఎంత ధన్యులము. అసలు మన జన్మని ఏ విధంగా సార్థకత చేసుకోవాలి అనేది అసలు ఈ రోజు క్లాసు, నిన్న క్లాస్ విన్న తర్వాత ప్రభుజీ, అసలు మనం ఎటువంటి క్షణాన్ని కూడా వదిలిపెట్టకూడదు, మన అనుక్షణం ఆయన కోసం మనం తప్పించాలని బాగా విశదమవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. అవును మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఎస్ మాతాజీ, మనకి చాలా అవకాశం ఉంది. సో చాలా గొప్ప వరాన్ని పొందాం మనం. సో దాన్ని మనం ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ తత్వము ఈ తత్వము అని, అది వాళ్ళు దేవుడని వీళ్ళు దేవుడని అనవసరంగా మన 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 యొక్క శరీరాన్ని వృధా చేసుకుని, మన యొక్క జన్మను వృధా చేసుకునే విధంగా మన యొక్క తత్వాలు ఉండకూడదు. వేద ప్రమాణం లేనటువంటి ఏ తత్వమైనా సరే అది దాన్ని నమ్మితే అది వృధా. సో దాన్ని నమ్ముకొని మనం ఎలాంటి గమ్యాన్ని మనం పొందలేము. ఓకే, సో మళ్ళీ మనం ఇక్కడే మన జీవితాన్ని వేస్ట్ చేసుకున్నట్లు అవుతుంది. హరే కృష్ణ. మనం దేవతల కంటే కూడా గొప్ప వాళ్ళం ప్రభుజీ. ఎస్ మదర్, ఎస్ ప్రభు. సో మనం దేవతల కంటే గొప్ప వాళ్ళం అనేటువంటి విషయం మనకు తెలియక మనం దేవతలకు పూజలు చేస్తున్నాం. దేవతలు మళ్ళా పుట్టాలని కోరుకుంటున్నారు, అది మన స్థానం, మన స్థాయి. మనం దాన్ని సఫలీకృతం చేసుకోవాలి కదా ప్రభుజీ. ఉపయోగించుకుంటే దాని మీనింగ్. ఎస్ ప్రభుజీ. ఎస్.